ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం తీర్పును నిరసిస్తూ భద్రాద్రి కోటగుణం జిల్లాలోని మనుగూరులో రైతులు ఆందోళన నిర్వహించారు. టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ రైతులు పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాన ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే గ్రామంలో రైతులు చావుడప్పు వేస్తూ కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. కొన్ని చోట్ల రైతులు కల్లాల వద్దే వరిగడ్డితో దిష్టిబొమ్మను రూపొందించి తగలబెట్టారు. కేంద్రం బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పోషం నరసింహారావు మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేయాలని చూస్తే మోడీ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోతుందని ఆయన అన్నారు. రైతుల ఉసురు కేంద్ర ప్రభుత్వానికి తగులుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల తెలంగాణ రైతాంగం పట్ల తెలంగాణ ప్రభుత్వం పట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ తెలంగాణ రైతుల్ని ఇబ్బందులు పాలు చేసే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని గ్రామ పంచాయతీల ముందు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు అనుకూలంగా రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని సౌటప్ కార్యక్రమాన్ని దానికి మించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి అవుతా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 1,15,00,000 మెట్రిక్ టన్నులు ఇవాళ తెలంగాణ రైతులు పండిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అనేక సందర్భాల్లో స్వయాన ముఖ్యమంత్రి గారే ప్రధానమంత్రిని సంబంధిత కేంద్ర మంత్రులు కలిసి అనేక సందర్భాల్లో మా రాష్ట్రంలో పండించినటువంటి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినా విన్నవించినా కనీసం కనికరం లేనటువంటి ఇవాళ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణ రైతుల పట్ల దుర్మార్గమైనటువంటి వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. అందుకోసం